అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కాంచకచెర్ల టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు డీసీఎం లో హైదరాబాద్ లోని కబేలాలకు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు గోవులను దైవంతో సమానంగా చూస్తుంటే మరోవైపు ఆవులను కబేలాలకు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిఐ గారి ఆధ్వర్యంలో హైవే పెట్రోల్ వాహనాలు తనిఖీ చేస్తుండగా 32 ఆవులతో ఉన్నటువంటి డీసీఎం లారీని గుర్తించడం జరిగింది. ఇందులో డీసీఎంలో ఒక 6 ఆవుల కన్నా కూడా మోటార్ వెహికల్ చట్ట ప్రకారం ఎక్కించేటటువంటి రైట్స్ లేవు. అట్లాంటిది 32 ఆవుల్ని తుని దగ్గర నుంచి హైదరాబాదు కబేలాకు తీసుకెళ్ళడానికి ఈ వాహనంలో ఎక్కించడం జరిగింది. మరి ఈ రకంగా ఆవుల్ని కబేలాకు తరలించడం అనేది ఎంతో హేయమైనటువంటి చర్య. తునికెళ్ళి ఆవులు వేసుకొని లోడింగ్ లేక ఆవులు వేసుకొని హైదరాబాద్కు బయలుదేరాను. బయలుదేరితే కంచెంచర్ల పిఎస్ వాళ్ళు పట్టుకొని సీజ్ చేసేసారు. ఆవుల అక్కడ